వార్తలకి స్వాగతం. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. విశాఖ రైల్వే జోన్ కోసం ఉద్యమం ఉధృతమవుతోంది. విభజన హక్కుల సాధన రైల్వే జోన్ అంశంపై పట్టుపడుతూ విశాఖలో వినూత్న నిరసన చేపట్టారు. విశాఖ జ్ఞానాపురం రైల్వే స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని రాత్రి నిర్వహించారు. రైల్వే జోన్ ఏర్పాటు కోసం రాజకీయేతర ఐకాసా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 75 మంది నిరసనకారులు పాల్గొన్నారు. రేపు ఉదయం 8 గంటల వరకు ఈ నిరసన కార్యక్రమం కొనసాగనుంది. రైల్వే జోన్ కోసం నాన్ పొలిటికల్ జేఏసీ వినూత్న నిరసన చేపట్టింది. అయితే మంత్రి గంటా, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఎన్జీఓ నేతలు నల్ల దుస్తులు ధరించి నిరసనలో పాల్గొన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని, రైల్వే జోన్ కోసం ఎన్జీఓలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా మంత్రి పదవిని సైతం పక్కన పెట్టి పాల్గొంటానని గంటా తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో పవన్ రైల్వే జోన్కు ఎందుకు మద్దతు ప్రకటించలేదని ఆయన నిలదీశారు. కాగా అన్ని రాజకీయ పక్షాలతో కేంద్రంపై ఉద్యమ పోరాటాన్ని కొనసాగిస్తామని మంత్రి గంట ఈ సందర్భంగా తెలిపారు. రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ మన కరోనా ఉన్నప్పుడు కూడా మనం పోరాడుతున్నాం. 30 ఏళ్ల పోరాటం రైల్వే జోన్. ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పంచ్ క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.